హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి ఎమ్మె కర్రీ రెసిపీ అండి అదేంటంటే నాన్ వెజ్ రెసిపీ రొయ్యల ములంకాయ ఈగురనమాట మీకు గ్రేవీ చూస్తుంటే అర్థమైపోతుంది అనుకుంటా చాలా టేస్టీగా ఉంటుందని మీరు ఒకసారి తప్పకుండా నేను చేసే టైప్లో మీరు ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది తప్పనిసరిగా మీరు కామెంట్స్లో నాకు తెలియచేస్తారు చాలా బాగుంది అని మరి ఈ టేస్టీ గ్రేవీ రావాలి ఈ ములంకాయ రొయ్యల ఎగురి కంటే మనం ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా దీనికి మంచి గ్రేవీ టేస్టీ గ్రేవీ రావాలంటే మనం ఈ మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా నేను అన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక పది ఎండుమిరపకాయలు ఒక పావు స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలు చాలా తక్కువగా వేసుకోవాలి ఆవాలు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క రెండు లవంగాలు కొద్దిగా వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది కదా ఇగురు కోసం పోపుకి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు కరివేపాకు రెండు ములంకాయలు అలాగే రొయ్యల్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి హాఫ్ కిలో రొయ్యలు తీసుకున్నానండి నేను హాఫ్ కిలో రొయ్యలు తగ్గట్టు నేను ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నాను బాండీ పెట్టి ముందుగా నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ముక్కలు దోరగా వేగినంత వరకు వేయించుకోవాలి వేగిన ఉల్లిపాయలు పావు స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకండి మనకి ఆ ఫ్లేవర్ అంది డామినేట్ చేసేస్తుంది ఈ గ్రేవీకి చాలా తక్కువగా వేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేయించుకున్నాక మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకో టమాటా ముక్కలు వరకు వేయించుకోవాలి నేను టమాటాలని ముక్కలుగా కట్ చేసి మాత్రమే వేసుకున్నాను ప్యూరీ వేసుకోలేదు ఎందుకంటే టమాటా ప్యూరీ వేసుకున్నామంటే గ్రేవీ అంత చాలా తిక్కుగా అయిపోతుంది ఆల్రెడీ మనం మసాలా పేస్ట్ యాడ్ చేస్తున్నాం కదా టమాటాని ముక్కలుగా కట్ చేసుకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కిలో రొయ్యలు శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా అవి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రొయ్యల్లో ఉండే వాటర్ అంతా మనకి బయటకు వచ్చేసి ఇంకినంత వరకు వేయించుకోవాలి మధ్యలో మనం పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ టైంలో పసుపు వేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి వాటర్ అంతా ఇంకినంత వరకు ఇప్పుడు ఇందులో రెండు ముల్లంకాయలని కట్ చేసి వేసుకోవాలి వేసుకున్నాక మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి మసాలా పేస్ట్ అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కూరకు తగినంత సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి సాల్ట్ వేసుకున్నాక మరొకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇప్పుడు ఈ టైంలో మనం ఒకసారి మూత తీసుకుంటే పైకి ఆయిల్ తేలుతుంది కదా ఈ టైంలో మనం ఒక గుప్పిడని కరివేపాక యాడ్ చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేయడం వలన మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి టేస్ట్ కూడా చేస్తుంది ఏ నాన్ వెజ్ కర్రీలోనైనా మనం కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది నేను పోపులో వేయకున్న కరివేపాకుని ఈ టైంలో యాడ్ చేశానండి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూను గరం మసాలా యాడ్ చేయాలి ఇప్పుడు మరొకసారి కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు పూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఆయిల్ పైకి తెలియక ఇందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు దగ్గర పడినంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా గ్రేవీ అంది దగ్గర పడ్డది ఈ టైంలో మనం కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ కట్టేస్తే ఇంకా కర్రీ అంది రెడీ అయిపోయినట్లే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని అన్నంలోకి తీసుకుండి చాలా బాగుంటుంది మరి నేను చేసే ఈ ములంకాయ రొయ్యలు ఎగిరి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్స్లో తెలియచేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్